వెళ్ళిపోదారా? వాడెవడో మన పిచ్చాడే నమ్మాడని మన అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఇంకా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారా? రే, నువ్వు అనవసరంగా భయపడకుండా ఇంత పెద్ద ఆఫీస్ లో కోటి రూపాయలు ఎలా పుడతాయో ఆలోచించు. రే, నువ్వు ఎప్పుడైనా గోల్డ్ ఫిష్ ఫ్రై తిన్నావా? చిచి, నా చేపల అంటే అలర్జీ. రే, జయలలితకి ఎందుకు దింపండి? జయలలిత ఏది? నీ చేతిలో ఉంది. ఓహో, ఈ చేపల జయలలిత? అవును, ముందు దానికి ఎందుకు దించండి? ఇంతకీ మీరు ఎవరా? నువ్వు ఎవరా? ఈ ల్యాబ్ కి ఇన్ఛార్జ్ని మీరు ఎవరా? నీకు ఇన్ఛార్జ్ మీ. ఆ, మీరు ఎవరైనా సరే ముందు నా జయలలితకి ఎందుకు దించండి? మర్యాదగా జయలలితకి ఎందుకు పెట్టరా? ఏంట్రోయ్, ఓ పెట్టరేక పోతున్నా? మర్యాదగా పెడతావా పెట్టవా? నా జయలలిత, నా జయ. ఎక్కువ చేస్తే మా వారితో నీ జయలలితని రేప్ చేయించేస్తాను. నా జయలలిత లేకపోతే నేను తట్టుకోలేనరా, నా చేతికి ఇచ్చేయండిరా. సారీ జయలలిత, నేను నీకు ఎప్పుడు ఒంటరిగా వదలను. చిప్స్ తింటావా? హలో, నేను మైక్రోచిప్ని మాట్లాడుతాను. ఎవరు మాట్లాడేది? నేను. పేరు వాడద్దు, కోడ్ చెప్పు. పొటాటో చిప్ని మాట్లాడుతున్నా. నువ్వు అర్జెంట్గా ఓ పని చేయాలి. ఏం పని? ఎవరు? చైర్మన్ ఒక ఇంపార్టెంట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఒక సీక్రెట్ ప్లేస్లో దాచాడు. అది నాకు కావాలి. ఎక్కడ ఉంటుంది ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్? ఫూల్, అది నువ్వే కనుక్కోవాలి. అయితే ఖర్చు అవుతుంది. ఏంట్రా, ఎంత కావాలి నీకు? 1 కోటి రూపాయలు. చాలా టూ మచ్గా అడుగుతున్నావు. నువ్వు అడిగింది టూ మచ్ మ్యాటరేగా. ఓకే, నువ్వు ప్రొసీడ్ అవ్వు, నేను నీతో టచ్ లో ఉంటాను. ఏంటో ఇది, ఎవరా ఫోన్ లో? ఎవరికో చైర్మన్ దగ్గర ఉన్న సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ కొట్టేసిస్తే 1 కోటి రూపాయలు ఇస్తాడంట. వాట్? రే, తంతే బూరెల బుట్టలో పడినట్టు మనం వచ్చి కరెక్ట్ ప్లేస్ లో పడ్డం చూసావా? అదిరా లక్కంటే ఇయరా చెయ్యా. Most value, Bill Moose.